బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అందరూ ముందు అనుకున్నట్టే వైఎస్ఆర్సిపి తరఫున తిరుపతి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారి పేరు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున పనభాక లక్ష్మి గారి పేరు పేరు ప్రకటించారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఖరారు చేయాల్సిన అవసరం ఉంది మొన్నటి వరకు జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు నేపథ్యంలో ఏ అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారు అనేది క్లారిటీ లేదు తాజాగా ఆ క్లారిటీ కూడా వచ్చింది కాకపోతే అభ్యర్థి ఎవరనేది ప్రకటించాలి అయితే ముందు నుంచి ఒక ప్రచారం అయితే జరుగుతుంది వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా తిరుపతి ఉప ఎన్నిక స్థానానికి సంబంధించి లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ఫిజియోథెరపిస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఆయన కూడా ఒకరు ఖచ్చితంగా ఆయన పేరు ప్రకటిస్తారు ఆయనకి అవకాశం దక్కుతుంది అని అంతా అనుకున్నారు తాజాగా అదే జరిగింది గురుమూర్తి గారి పేరు అధికారికంగా పార్టీ కార్యాలయం ప్రకటించింది ఇందుకు సంబంధించిన ఒక లేఖను కూడా మీడియాకు విడుదల చేసింది వాస్తవానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన ఉంది అని ముందు అంతా అనుకున్నారు ఆ పర్యటనలో ఖచ్చితంగా గురుమూర్తి గారి పేరు అనౌన్స్ చేస్తారని చెప్పి అంతా భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడ్డం ఈలోపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఈ నెల పదిహేడో తేదీన ఉప ఎన్నిక జరగబోతోంది ఏప్రిల్ పదిహేడవ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది ఇది ఇదే సమయంలో అంటే ఏప్రిల్లో పదిహేడున తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతోంది ఈ నెల ఇరవై మూడున నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది మొత్తానికి తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి తిరుపతిలో రేపు జరగబోతున్న ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గు ప్రకటించింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఇక గెలుపు ఎలా ఉంటుంది కేవలం మెజార్టీని మాత్రమే అంచనా వేసుకుంటున్నామని మొదటి నుంచే చెబుతున్నారు ఎన్ని లక్షల మెజార్టీతో ఆ స్థానం గెలుచుకుంటుంది వైఎస్ఆర్సిపి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి